हेलो फ्रेंड्स, वेलकम बैक टू सुवर्ण पुस्तकम। इवाला इंस्टेंट एनर्जी निचे प्रोटीन बार एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक ट्रे तीसुकोंडी, स्टील अयिना पर्ले ग्लास अयिना पर्ले ए ट्रे अयिना पर्ले, दानि मीद बट्ट पेपर पेट्टंडि, लेदंटे दानिके कोंचेम घी अप्लाई चेसुकोनि पक्कन पेट्टुकोंडि। इप्पुडु कोन्नि नट्स तीसुकोनि लो फ्लेम मीद लाइट गा फ्राई चेसुकोंडि। నేను ఇక్కడ బాదాం, కాజు, పిస్తా, వాల్నట్స్ తీసుకున్నాను. ఇవే ఉండాలి అని ఏం లేదు. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. పల్లీలు వేసుకోవచ్చు, గసగసాలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, మీ ఇష్టం. నట్స్ మీ చాయిస్. కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండు ఖర్జూరం తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోండి. ఖర్జూరం గ్రైండ్ చేసేటప్పుడు జాగ్రత్త, గట్టిగా ఉంటుంది కదా ఖర్జూరం, స్టిక్కీగా ఉంటుంది, బ్లేడ్స్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంటర్వెల్స్లో కొద్ది కొద్దిగా ఆపుతూ తిప్పుతూ గ్రైండ్ చేసుకోండి. కోర్స్ పేస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నట్స్ నేను ఒక చాపర్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర చాపర్ లేకపోతే కత్తితో అయినా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలుగా అవసరం లేదు, చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా ఒక్క టీ స్పూన్ ఘీ వేసుకొని దాంట్లో మన ఎండు ఖర్జూరం పేస్ట్ అంతా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. కలపడం కూడా అంత ఈజీ కాదు. కొంచెం నిదానంగా అలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. కొంచెం చక్కగా అంతా కలిసిపోయి హీట్ ఎక్కితే సరిపోతుందన్నమాట మనకి. అలా ఆ ఖర్జూరం పేస్ట్ని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి అన్నీ ఒకసారి కలపండి. ఆ బౌల్లోనే కలపగలిగితే ఓకే, లేకపోతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అన్నీ చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం ముందే గ్రీస్ చేసి పెట్టుకున్న బట్టర్ పేపర్ ట్రేలో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక బౌల్కి కొంచెం ఘీ అప్లై చేసి దాంతో చక్కగా ప్రెస్ చేసుకోండి. అంత చక్కగా ప్రెస్ చేసిన తర్వాత కత్తితో గాట్లు పెట్టుకోండి. ఎంత సైజ్ ముక్కలు కావాలో అంత సైజ్ ముక్కలుగా ముందే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకున్నామంటే చాలు, అది గట్టిగా అయిపోతుంది. ఇంకా మనం తినడానికి రెడీ. 1/2 అవర్ తర్వాత మన ట్రే బయటికి తీసి ఇంకొక ప్లేట్ దాని మీద బోర్లించి అలా రివర్స్ చేసుకున్నారు అంటే మన డ్రై ఫ్రూట్స్ బార్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఈ బార్ ఒక్కటి తిన్నారంటే పిల్లల టమ్మీ ఫుల్ అయిపోతుంది, రోజంతా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు. మనం ఎలాంటి షుగర్ కానీ ఘీ, బటర్ అట్లాంటివి ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినొచ్చు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదా, మరి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా అప్డేట్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి.